ఎస్ఎం ఉన్నారు ఎడ్యూస్ ఉన్నారు అన్ని వర్గాల వారు ఉన్నారని వారు చాలా స్పష్టంగా చెప్పారు ఇంకొక విషయం నేను ఉపేమిగా కోరుతున్నా ఏ ప్రభుత్వాన 200 సంవత్సరాల్లో ఇంత అప్రతిష్ట పాలైన ప్రభుత్వం భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడా లేదు ఈరోజు మేము అందరం కూడా మా తమ్ముడు అంటున్నాడు తొందర పడిపోయింది కరెక్టే నేను చిన్నప్పుడు చదువుకున్నాను పిచ్చి తొగ్లక్ అని ఇప్పుడు చూస్తున్న పిచ్చి జవహర్ని ఎందుకు అంటున్నానంటే అప్పుడు ఆయన జుట్టు పైన పనిచేశాడు నేను చెత్త మీద పనిచేస్తున్నాడు అంతేకాదు నేను 40 సంవత్సరాల నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో చాలా మంది ముఖ్యమంత్రి నుంచా అందరికంటే సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ సమయం నేనే ముఖ్యమంత్రిగా ఉన్నా అపోజిషన్ లీడర్గా ఉండేనే ఉన్న ఎక్కువ సమయంలో సమైక్య ఆంధ్రప్రదేశ్ లో నా రికార్డు ఎవరు చేయలేరు కూడా పది 12 మంది ముఖ్యమంత్రిని చూశాను మన నాయకుడు తెలుగు జాతి ఉండల్లో శాశ్వతంగా ఉండే మన నాయకుడు నందమూరి తారక రామారావు గారు ఆయన దగ్గర పనిచేయడమే కాకుండా శిక్షణ పొందాను కానీ ఈరోజు చూసే ఈ జగన్ రెడ్డి చూస్తే మాత్రం నా జీవితంలో అవినీతిగా పన్నులు విధ్వంసం అవినీతి ఇంకొకటి కాదు దొంగల పాలన పిచ్చి పాలన పిచ్చి నిర్ణయాలు ఒకటి కాదు అన్ని నా ఆవేదనంతా కూడా నన్ను గురించి కాదు నాకెందుకు పదవి కావాలి 14 సంవత్సరాల ముఖ్యమంత్రిని 15 సంవత్సరాల అపోజిషన్ లీడర్ని కానీ బాధంతా ఏంటంటే ఈ రాష్ట్రం ఏమైపోతుంది ఎక్కడికి తీసుకుపోతాడు ఏమవుతారు ఈ పిల్లల భవిష్యత్ ఏంటి ఈ భవిష్యత్ ఏంటో చెప్పడం ఒకటి కాదు ఆఫ్ఘనిస్తాన్కి నేరుగా వచ్చేస్తున్న వచ్చిందో డ్రగ్స్ అన్ని అక్కడి నుంచే వచ్చేస్తున్నాయి ఒక టీవీ వేస్తారు ఈరోజు టీవీ చూశాను కాలేపల్లికి వస్తాయి ఆఫ్ఘనిస్తాన్ నుంచి కాలేపల్ నుంచి ఇక్కడ తాడేపల్లో ప్యాలెస్ నేరుగా లింక్ ఎస్టాబ్లిష్ అయిపోయింది ఒక పేపర్ ఇస్తుంది మొత్తం ఎన్ని ఎంక్వైరీ చేస్తున్నప్పుడే సర్టిఫికెట్ ఇచ్చేశారంట హీరాయిన్ ఇక్కడ రాలేదని నేను అడుగుతున్న హీరాయిన్ ఎవరు పేపర్ తీసుకొచ్చారు ఎవరు తీసుకొచ్చారు విజయవాడలో ఒక ఆయన సుధాకర్ చెన్నైలో ఉంటే ఆయన నేరుగా ఆఫ్ఘనిస్తాన్కి అడ్రస్ పెట్టాడంట ఎవరు నమ్మకారా మామూలు వ్యక్తి ఆఫ్ఘనిస్తాన్ మీ క్యాండర్ తెలుసా మీకు ఆఫ్ఘనిస్తాన్ మీరు పోగొడతారా పద్రాలు లేకుంటే జరగతారా కాలేబండితో కాంటాక్ట్ మీరు పెట్టుకోగలుగుతారా కాబట్టి ఇవన్నీ ఉన్నాయి ఏం పన్నుండి నేను అడుగుతున్నా ఒక మాట ఎప్పుడైనా చరిత్రలో నిక్కర విషయంలో ఇలాంటి నిర్ణయాలు ఎన్నో తీసుకున్నారా ఎక్కడన్నా పక్క నుండి తెలంగాణలో ఉండే బ్రాండ్లు ఇక్కడ ఉన్నాయా ఆల్ ఇండియాలో ఉండే బ్రాండ్లు ఇక్కడ ఉన్నాయా ప్రపంచంలో ఉండే బ్రాండ్లు ఇక్కడ ఉన్నాయా అంటే జగన్ రెడ్డి బ్రాండ్లు అన్నమాట అన్ని జగన్ రెడ్డి బ్రాండ్లే డ్రగ్స్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇక్కడ తాడేపల్లికి డైరెక్ట్ లింకులు ఉన్నాయంట ఎవడు చెప్పాడు ఈయనకి కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి దర్యాప్తు సంస్థలు కానీ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి దర్యాప్తు సంస్థలు కానీ పట్టుకోలేకపోతున్నాయి ఎక్కడెక్కడ డ్రగ్స్ ఉన్నాయి ఎవరు సప్లై చేస్తున్నారు వాళ్ళు చాలా కష్టపడి గుజరాత్లోనో బాంబేలోనో హైదరాబాద్లోనో ఉన్నటువంటి కొన్ని డ్రగ్స్ సంబంధించినటువంటి వ్యక్తుల మీద వ్యవస్థల మీద దాడులు చేసి కొంతమంది ప్రముఖులను కూడా వాళ్ళు అరెస్ట్ చేస్తుంటే చంద్రబాబు నాయుడు పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది వెధవులకి ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి మా జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి డ్రగ్స్ సప్లై చేస్తుంటే ఈ వెధవులకి సన్నాసులకి తెలిసిందంట అంటే అంతకుముందు ఈ ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఈ తాలిబన్లతో చంద్రబాబు నాయుడు సంబంధాలు పెట్టుకుని హెరిటేజ్ మాల్స్లో ఈ డ్రగ్స్ ఇటువంటి అమ్మిసచ్చి ఉంటాడు వాళ్ళకి వచ్చినటువంటి తేడాల వలన ఒకవేళ మాకు ఇస్తున్నాడని చెప్పి చంద్రబాబు నాయుడు మరి ఫీల్ అవుతున్నాడేమో
చంద్రబాబు నాయుడికి నీతిగా ఉంటం గాని నిజాయితీగా ఉంటం గాని ఇతనికి రక్తంలోనే లేవు మహానుభావుడు ఎంటి రారా చెప్పాడు ఇతను ఒక అవినీతి చక్రవర్తి అని చెప్పి 2 ఎకరాల పొలం నుంచి 2 లక్షల కోట్ల రూపాయలకు పడగలెత్తినటువంటి అవినీతి చక్రవర్తి పేరుకు హెరిటేజ్ పాలు పెరుగు పేడ అమృతం అని చెప్పి ఇతను చేసేటువంటి వ్యాపారాలన్నీ కూడా ఎర్రచందనం స్మగ్లింగ్ ఉత్తరాంధ్ర నుంచి గంజాయిని ఇతను ప్రభుత్వం అధికారంలో ఉండగా దేశవ్యాప్తంగా సప్లై చేయటం అవినీతి సంస్థల ద్వారా కమిషన్ల ద్వారా తీసుకున్నటువంటి అవినీతి సొమ్మునే హెరిటేజ్ లో పెట్టుకుని వ్యాపార ఉత్పత్తులు అని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ లేకొట్టి కోటాను కోట్లకు పడగలెత్తడం ఇతను చేసినటువంటి కార్యక్రమాలు ఎంటి రావు చెప్పినటువంటి చంద్రబాబు అనేవాడు అవినీతి చక్రవర్తి అని చెప్పి మోసగాడు అని చెప్పి వెన్నుపోటు దారుడు అని చెప్పి అబద్ధాలు చెప్తాడు అని చెప్పి ఇతనంత నీచాతి నీచమైనటువంటి వ్యక్తి ఎవడ ఈ భూప్రపంచం మీద లేడని చెప్పి ఔరంగజేబు అని చెప్పి అందితే కాళ్ళు లేకపోతే జుట్టు పట్టుకునేటువంటి నీచ స్వభావం కలిగినటువంటి వ్యక్తి అని చెప్పి ఎన్ని చెప్పింది నేను కాదు ఆ మహానుభావుడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రావు అరిచినటువంటి సర్టిఫికెట్లు ఈ దరిద్రుడికి ఈ సన్నాసికి ఈ డ్రగ్స్ కానీ ఈ మాఫియాలు కానీ ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడికి చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులతో కూడా చేయించుకున్నటువంటి వ్యాపారం ఇది ఈరోజు డ్రగ్స్ అందక లేకపోతే డ్రగ్స్ ఎక్కువ తీసుకుంటే మనిషి శరీరంలో అనేక మార్పులు ఉంటాయి ఆ మార్పులు కనుక మనం గమనిస్తే లోకేశే ఉదాహరణ